Welcome to Dream Job Online Classes. Iroju manam South East Central Railway sambandhichi railway lo apprenticeship cheyataniki notification aithe padindi. Adi ela apply cheyali, ee vacancies unnai, ee trades eligibility unnai, training ela untundi, examination fees enta untundi, total selection process alage age stipend enta vastundi anta process anta kuda manam chuddam. First apply cheyatam process and next ee vacancies unnai chuddam. ఫస్ట్ అప్రెంటిషిప్ పీరియడ్ వచ్చేసరికి వన్ ఇయర్ అప్రెంటిషిప్ పీరియడ్ అయితే ఉంది. ఇది లాస్ట్ డేట్ 7/7/2023 అండ్ ఒక్క చిన్న ఒక 5 మినిట్స్లో మీ మొబైల్లో కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది 100% కంప్లీట్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో 100% ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఉంటుంది. అది చూసి మీరు అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వేకెన్సీస్ పరంగా చూస్తే ఫిట్టర్ 62 వేకెన్సీస్ ఉన్నాయి, కార్పెంటర్ 30 వేకెన్సీస్ ఉన్నాయి, వెల్డర్ 14, కోపా 117 అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ 206, స్టెనోగ్రాఫర్ 20 వేకెన్సీస్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ హిందీ అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి, ప్లంబర్ 22, పెయింటర్ 32, వైర్మెన్ 40, ఎలక్ట్రానిక్ మెకానిక్ 12 వేకెన్సీస్ ఉన్నాయి, డీజిల్ మెకానిక్ 75 అండ్ ట్రిమ్మర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, మెషినిస్ట్ 34, టర్నర్ 5, డెంటల్ ల్యాబొరేటరీ 1 వేకెన్సీ ఉంది అండ్ రిమైనింగ్ కేబుల్ జాయింటర్, గ్యాస్ కట్టరీ అని కూడా వేకెన్సీ. టోటల్గా 708 వేకెన్సీస్ ఉన్నాయి. అదే రీజియన్లో వచ్చేసరికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోనే ఇంకో రీజియన్ వచ్చేసరికి మోతీబాగ్ వచ్చేసరికి ఇందులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఈ రెండు కూడా సపరేట్ అప్లికేషన్స్ పెట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి టోటల్గా 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 15-24 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలంటే 6/6/2023కి ఏజ్ క్యాలిక్యులేషన్ ఉండాలి. దీంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఓబీసీకి ఉంది. ఇక్కడ డేట్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక్కడ యూఆర్ 6/6/1919 తర్వాత పుట్టి 2008లో పుట్టిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 6/6/1996, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 1994. సో ఇది రిలాక్సేషను. అండ్ నెక్స్ట్ మీకు ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఐటీఐ ఉంటే సరిపోతుంది. మీకు ఎగ్జామ్ అనేది ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. సెలక్షన్ ప్రాసెస్లో మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఒక అప్లికేషన్ ఆఫ్లైన్లో కూడా అప్లై చేయవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్రెంటిషిప్ పోర్టల్లోనే అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అనేది ఉండదు. త్రూ మెరిట్ 10th క్లాస్ ఐటీఐ మార్క్ లిస్ట్ బేస్ చేసుకునే మీకు మెరిట్ బట్టి డైరెక్ట్ సెలక్షన్ అనేది ఇస్తారు. అంటే మీకు ఒక్కసారి మీకు మెయిల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయినట్టయితే మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. మీకు స్టైఫండ్ వచ్చేసరికి 8000 అబౌవ్ స్టైఫండ్ అనేది ఉంటుంది. మీకు మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. రైల్వే హాస్పిటల్స్లో మెడికల్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫిట్నెస్ ఇవన్నీ కూడా మామూలుగా ఉంటాయి. లాస్ట్ డేట్ లోపు మీరు 7/7/2023 లోపు మీరు అప్లై అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది అప్లై చేసే విధానం వచ్చేసరికి ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అప్రెంటిషిప్ పోర్టల్ మొత్తం రిజిస్టర్ అయ్యి 100% రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. 100% రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్తారు. అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లో ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చారు. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. యాక్చువల్గా నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అవ్వదు. ఈ నెంబరు మీరు నాగపూర్ రీజియన్కి అయితే ఈ నెంబర్ అప్లై ఎంటర్ చేయాలి. అదే కాకుండా మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ డివిజన్ చూడండి, ఇది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలాగ 22 ఆపర్చునిటీస్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు టర్నర్ అయితే టర్నర్, మెషినిస్ట్ అయితే మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అప్లై అనేది చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. ఇది టోటల్గా మొత్తం అందరికీ కూడా 1 ఇయర్ కోర్సే ఉంటుంది. ఓకే, అందుకే కాకపోతే ఇప్పుడు ఇక్కడ వైర్మెన్ ఎలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీని నెంబర్ అయితే మీరు అందులో ఇచ్చినట్టే ఉంటుంది, కానీ సెర్చ్లో ఆ నెంబర్ కొడితే డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ డైరెక్ట్గా ఇలా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ డివిజన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి ఎలా అప్లై చేయాలనేది. ఇంకా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ రిమైనింగ్
టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ క్లాసెస్ వినాలన్నా సరే మన ఛానల్లో అప్లోడ్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.